హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు ఈవినింగ్ వ్లాగు. ఇది కార్తీక సోమవారము, అందులోనే కార్తీక పౌర్ణమి. ఈరోజు ఈవినింగ్ నుంచే కార్తీక పౌర్ణమి వచ్చింది, రేపు కూడా ఉంటుంది. బట్ రేపు వచ్చేసి చంద్రగ్రహణం అంటా ఉన్నారు కాబట్టి చాలామంది అందరూ ఈరోజే చేశారు అని అనుకుంటున్నారు. నాకైతే ఇవన్నీ అయితే నాకు తెలీదు. కొంచెం ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి అందులోనే ఎలాగో కార్తీక సోమవారం మాకు ఖచ్చితంగా పౌర్ణమికి చాలామంది కార్తీక పౌర్ణమికి నోములు అట్లాగా నోచుకుంటారు కదా, అలాంటివన్నీ మాకేం లేదు. మామూలుగా పూజ చేసుకుంటాము, గుడికి వెళ్తే 365 ఒత్తులు అట్లాంటివి ఎప్పుడన్నా పెడతాము. ఇంట్లో కాదు అంటే ఇంట్లో దీపారాధన చేసుకొని చేసుకుంటాము. అంతవరకే నాకు తెలుసు అన్నమాట, మిగతా నోములు అంటే అట్లాంటివన్నీ అయితే తెలియదు. అది నేను బయట వచ్చినప్పుడు ఆ చందమామ బాగా ఫుల్ మూన్ లాగా బాగా కనిపిస్తూ ఉంటే అదైతే నేను వీడియో చేశాను అనమాట. చూసి నేను స్నానం చేశాను. ఇంకా మార్నింగ్ అంతా క్లీన్ చేశాను కదా మొత్తం హౌస్. నేను ఇంకా తల స్నానం చేసి హౌస్ అంతా ముందు పసుపు నీళ్ళు అన్నీ కొట్టేశాను, శుభ్రంగా అసలు నెగిటివ్ అంతా పోవాలి కదా అంతను అని చెప్పేసి దేవుడు సామాన్లు మొత్తం తోము పెట్టేసుకున్నాను. నైట్ పూజ అంటే ఇంకేం లేదులే, నేను మామూలుగా మీకు చెప్తూ ఉంటాను కదా, నేను ఆ దేవుడికి దీపారాజన చేసుకుంటాను. కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఎక్కువ దీపాలు కొంచెం ఎక్కువగా దీపాలు పెట్టాను అనమాట. ఫస్ట్ ఈ గడప దగ్గర మాత్రము నాకు భలే ఇష్టంగా అనిపించింది. నేను కూడా కొన్ని వీడియోలు చూసి నాకు బాగా ముగ్గులు వేయడం రాదనమాట, తొందర తొందరగా వేసేస్తూ ఉంటాను, బాగా నీట్గా రాదు. అయినా నేను పోయిన వారం నుంచి ఈ వారం నుంచి కార్తీక మాసంలో కొంచెం గడప దగ్గర బాగా పూజించుకొని గడప లక్ష్మికి పూజ అంటాం కదా అలాగా చేసుకొని అక్కడ దీపాలు పెట్టుకుంటే మంచిది అని నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. అప్పటి నుంచి మాత్రం నేను ఖచ్చితంగా మామూలుగా కూడా పెట్టుకుంటాం, నేను అది చూశాను కదా. కాబట్టి కొంచెం ముగ్గులు ఏంటంటే ముగ్గులేసి బాగా పెట్టుకోవాలా అని అయితే అనిపించింది. మామూలుగా మేమేం చేస్తాము, పసుపు పూసేసి బొట్లు పెట్టేసి అక్కడ ఆ మూల ఆ పక్క ఈ పక్క దీపాలు పెట్టుకుంటాం అనమాట. కానీ కొంచెం బాగా ఒక రకంగా నాకు చేతనైనంత వరకు ట్రై చేశాను, కొంచెం వేసి ముగ్గులు వేసి పెట్టాను అనమాట ఇక్కడ వరకు అయితే. Thank you.
ఇంకా దేవుడి రూమ్లో కూడా కొంచెం ఇవన్నీ అంటే నాకు అక్కడ వెండి వస్తువులు ఉన్నాయి, ఇవి తోమేసి వాటికి దీపాలు పెట్టాను. ఇవి ఇత్తడివి కూడా ఇంట్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తోమ పెట్టుకొని ఉన్నాను. అన్నిటికీ దీపాలు పెట్టాను, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అని చెప్పేసి వీటిలన్నిటికి కూడా. ఇంకా చాలా ప్రవిధులు కూడా తెచ్చాడు కానీ పెడదాం అనుకుంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ నేనైతే కొంచెం చేయలేక వీటి వరకు అయితే చేసి టెంకాయ కొట్టేసుకున్నాను అనమాట. మా పూజ అయితే అట్లాగే అనమాట, సింపుల్గా అంతవరకే ఉంటుంది. అంటే మాకు ఇంకా నోములు అట్లాంటివి అయితే మాకేం లేవని చెప్తూ ఉన్నాను కదా, అందుకని ఈ పూజ వరకే దేవుడికి దండం పెట్టుకోవడం. మాకు వచ్చినవి ఏమన్నా శివుడికి సంబంధించినవి కొన్ని ఈ మధ్య నేను కొంచెం ఒకరోనన్నా నేర్చుకుంటున్నాను అనమాట. ఇంకా కూడా నేను ఈసారి నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసం వచ్చేటప్పుడు కల్లా కొన్ని బాగా నేర్చుకోవాలా చెయ్యాలా మన వీడియోల కోసం అన్నా నేర్చుకోవాలి నేను. అది నాకు కూడా మంచిది ఉంటుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. నాకు కొంచెం అంటే నాకు ఇన్ని రోజులు నేను చెప్తున్నాను కదా మేము చాలా ఫేస్ చేసాము అని చెప్పేసి నాకు టైం కూడా ఉండేది కాదు, ఎక్కువ వర్క్ చేసేదాన్ని. అందులోనే నేను ఇది నేర్చుకోవాలా పూజలు బాగా చేయాలా అనేదానికైతే కూడా నాకు టైం ఉండేది కాదు. భగవంతుడి దయ వల్ల ఇప్పుడైతే నాకు ఆ సమస్యలన్నీ ఏం లేవు, నాకు టైం కూడా దొరుకుతూ ఉంది కాబట్టి ఇంకా నేను కూడా అన్నీ నేర్చుకొని భగవంతుడిని ఎక్కువ పూజించుకోవాలి అని అయితే అనుకుంటా ఉన్నాను. దేవుడు దానికి కూడా నాకు కల్పించాలి అని అయితే. పూజ అయిపోయే లోపల 7:30 అట్లాగా అయిపోయింది. అప్పుడు దాకా నేను టీ కూడా పెట్టలేదు. ఇంకా మార్నింగ్ నుంచి అది క్లీన్ చేసుకొని నేను ఈవినింగ్ తలస్నానం చేసి గడపలు పూజించుకొని అక్కడ ముగ్గులేసుకొని దేవుడి రూమ్లో పూజించుకొని అక్కడ ముగ్గులేసుకొని మళ్ళీ నేను దేవుడు పూజ చేసుకొని అంత అయ్యేసరికి 7:40 7:45 దాకా అయింది. అందుకని అప్పుడే టీ పెట్టేసి కొంచెం హెయిర్ కూడా ఆరుకుందాం ఫ్యాన్ వేసుకొని అని చెప్పేసి, లేకపోతే నాకు తలనొప్పి వస్తుంది. ఎక్కువసేపు తడితో కానీ ఉన్నిందంటే నేను భరించలేనమాట, హెడేక్ వస్తుంది. ఇంకా అది అయిపోయినాక ఇదైతే పచ్చిపులుసు అనమాట. నైట్ చపాతీ చేశాను, టిఫిన్ చేశాను అనమాట. దాంట్లో పచ్చిపులుసు నేను ఇది వరకు కూడా చూపెట్టాను మీకు. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, వెజిటేబుల్స్ లేని టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అందులోనే ఇది చాలా సూపర్గా ఉంటుంది చపాతీలోకి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట, కొంచెం చింతపండు కొంచెం మిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా కోసుకొని వేసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది చపాతీల్లోకి మాత్రం. ఇది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందా అని చెప్పేసి. చాలా బాగుంటుంది, కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరో చేస్తుండ్రు నాకు తెలిసి, మేమైతే ఖచ్చితంగా ఇది చేసుకుంటాము, చాలా ఇష్టంగా తింటాము మేము. ఎప్పుడు కూడా కూరగాయలు లేవంటే ఇంట్లో ఉల్లిపాయ చింతపండు మిరపకాయ ఉండిందనుకోండి, ఈ విధంగా చేసుకునేసి తినేస్తామన్నమాట. చపాతీ అయితే అప్పటికప్పుడు వెతుక్కునే పని లేకుండా ఇంకా ఈ చపాతీలు అయితే చేసేసాను అన్నమాట. ఇవన్నీ రుద్దుకొని ఇదే చూపిస్తున్నాను. Thank you.
మొత్తానికైతే ఇదేనండి ఈరోజు వీడియో. అయితే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మార్నింగ్ నేను హౌస్ క్లీన్ చేసుకుని అంతా చూడండి, నేను పిన్ చేసి పెట్టుంటాను ఫస్ట్ కామెంట్లోనే. ఇదైతే ఆఫ్టర్నూన్ నేను పూజ ఎలాగ చేసుకున్నాను అనేది మీకు ఎలాగ అనిపించిందా అనేది ఒక కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ చేయండి. నా వీడియో కొత్తగా ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబర్స్ కావాలి నాకు, టైం అయితే బాగా వస్తూ ఉన్నది. 1000 సబ్స్క్రైబర్స్ కావాలి ప్లీజ్. కొంతమంది అయినా మీరు చూసే వాళ్ళల్లో కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.